द्विचक्र वाहन दोंगलनु कावली ओकटो पट्टण पोलीसुलु अरेस्ट चेशारु वारि वद्द नुंचि 4 लक्षल 50 वेल रूपायलु विलुव चेसि 5 मोटार सैकिल्लु स्वाधीनं चेसुकुन्नारु इदे विषयंपै अडिशनल एसपी देवरकोंड प्रसाद समावेशं निर्वहिंचारु कावली పట్టణంలో నలుగురు కొత్తగా చెడు వ్యసనాలకు అలవాటుపడి దొంగతనాలు చేయాలని నిర్ణయించుకొని డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్ లో ఒక 5 బళ్ళు దొంగతనం చేయడం జరిగింది. దాని మీద మన 11వ తారీఖున నైట్ హర్జన వాళ్ళ జల్లెంకిలో పనిచేసే వెటరీ డాక్టర్ అయినటువంటి కసుమూర్తి ప్రవీణ్ ఈయన బండి పోయిందని ఈయన ఇంటి ముందు పెడితే బండి దొంగతనం జరిగిందని బుల్లెట్ ఈయన ఎన్ఫీల్డ్ ఈయన బుల్లెట్ దొంగతనం జరిగిందని అదే ప్రదేశంలో ఉన్న ఇంకొక 3 బళ్ళు కూడా దొంగతనం జరిగిందని కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేసిన సిఐ కావలి వన్ టౌన్ శ్రీనివాసరావు గారు ఒక స్పెషల్ టీమ్స్ ని ఫామ్ చేసి దాని ద్వారా అసలు ఎవరు చేశారు ఏందని దర్యాప్తు చేస్తున్న క్రమంలో మరలా నిన్న రోజున వచ్చి పేరం వెంకటేశ్వర్లని అరితోట 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 చెందిన పేర వెంకటేశ్వరులైన ప్రతి నా బండి కూడా పోయింది సార్. ఒక ఫస్ట్ వీక్ లో ఈ నెల ఫస్ట్ వీక్ లో నా బండి పోయింది. నాది హోండా షైన్ బండి సార్ అని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది. అది కూడా కేసు నమోదు చేయడం జరిగింది. మొత్తం 5 బళ్ళు పోయినట్టుగా ఈ ఫస్ట్ వీక్ లోనే మొత్తం జరిగినట్టు ఈ 10-15 రోజుల్లో బళ్ళ మీద సిఐ గారు శ్రీనివాసరావు గారు బాజీ ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది మొత్తం కూడా కలిసి దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఒక విలోక మిత్రుడు ఒక పత్రికా మిత్రుడు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఒక విలేకరు గారు దీంట్లో చిన్న సమాచారం అంటే సస్పిషన్ అనుమానం ఉంది అని చెప్తాం. దాని మీద సిఐ గారికి ఆ ఇన్ఫర్మేషన్ రాగానే ఈ అభి ఫ్రెండ్ అనేటువంటి జయరాజు అనే ఒక అతను ఉన్నాడు అతన్ని సస్పెక్ట్ చేసి అతన్ని క్యాచ్ చేయడం తర్వాత వీళ్ళకి టీమ్ లీడర్ అయినటువంటి సాయి కుమారు సాయి చైతన్య సాయి అభిషేక్ ఇలియాస్ అభి సుధాకర్ ఈ నలుగురు కలిసి ఈ 10 రోజుల్లో ఈ 5 బళ్ళు దొంగతనం చేశారనేది ఐడెంటిఫై చేశారు. సిఐ గారు చేసి సిఐ గారు ఒక టీమును ఫామ్ చేసి బాజీ ఎస్ఐ శ్రీహరి హరిబాబు వలి వీళ్ళ యొక్క సిఐ గారి లీడర్షిప్ లో ఈ బళ్ళన్నీ కూడా రికవర్ చేయడం జరిగింది. వీటి విలువ సెకండ్ హ్యాండ్ బండ్స్ కాబట్టి 4,05,000 అయినాయి. అదే కొత్త బళ్ళు అయితే దగ్గర 7,00,000 రూపాయలు ఉంటుంది కాస్ట్. సెకండ్ హ్యాండ్ బళ్ళు కాబట్టి 4,05,000 రూపాయలు రికవరీ చూపించారు. ఈ నలుగురు కూడా ఫస్ట్ ముద్దాయిలు ఫస్ట్ టైం చేయడం జరిగింది. ఫ్రెండ్స్ వీళ్ళంతా కూడా దగ్గర దగ్గర ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా ఒకే సాట ఒకే ఏరియాలో ఉండే పిల్లలు వీళ్ళు కావాలి వాళ్ళందరూ కూడా కావాలి. ఇందిరా కాలనీ అరుంధతిపాలెం ప్లేస్కి సంబంధించిన పిల్లలంతా కూడా కావాలి. పిల్లలు వీళ్ళు వీళ్ళు మీద ఇంకొంచెం వేరే ఇన్ఫర్మేషన్ ఉంది అది కూడా ఎంక్వైరీ చేస్తున్నాం. వీళ్ళు చెడు వ్యసనాలకు అలవాటు పడి ఈ అఫెన్స్ చేశారు. చేసి బళ్ళు ఇక అమ్మటం అంటే ట్రై చేస్తున్నారు. తేటం అయితే తెచ్చారు కానీ ఇంకా అమ్మలేదు. తెచ్చి దాచిపెట్టాలి జయరావు ద్వారా దాచిపెట్టాలని ప్లాన్ చేస్తే జయరావు కూడా రిజెక్ట్ చేశాడు. జయరావు ఒక బండి అయితే పెట్టుకున్నాడు. తర్వాత తెలిసిన జయరావుకి ఇదేదో అనుమానంగా ఉంది నా దగ్గర వద్దు తీసుకెళ్ళండి బళ్ళని కూడా రిటర్న్ చేయడం జరిగింది. తర్వాత వీళ్ళ పొజిషన్ లో బళ్ళు సీజ్ చేసి అరెస్ట్ చేయడం కూడా జరిగింది. పత్రికాముఖంగా ఆ మీడియా మిత్రుడికి థ్యాంక్స్ చెప్తున్నాం. ఆ మీడియా మిత్రుడు మాకు సహకరించాడు. ఎందుకంటే పోలీసులకు ఎప్పుడు కూడా ప్రజల సహకారం ఉంటేనే ఏదైనా సక్సెస్ అవుతుంది. ఇది ఒక మళ్ళా నిదర్శనం. దానికి థ్యాంక్ యూ చెప్తున్నాం ఆ మీడియా మిత్రుడికి. ఈ బళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు రిమైండ్ పంపిస్తున్నాను.